మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీ లక్ష్మీ గణపతే నమః. ఓం గురుభ్యో నమః. భక్తి విశేషాలకు స్వాగతం. ఈ రోజు మనం 7 August 2017 చంద్రగ్రహణం రోజున ఏ రాశుల వారికి, ఏ నక్షత్రాల వారికి, ఎవరెవరికి దీని వలన ఇబ్బంది ఉంటుందో, దానికి వారు ఏ విధమైన పరిష్కారాలు చేసుకోవాలో ఇప్పుడు మనం మన భక్తి విశేషాల ద్వారా తెలుసుకుందాం. చంద్రగ్రహణం భారతదేశానికి 7 August రాత్రి 10:52 నుండి 3:34 వరకు వచ్చింది. ప్రాంతాన్ని బట్టి సమయాన్ని మార్చుకోవాలి. మకర రాశిలో ఉండేటటువంటి శ్రవణ నక్షత్రంలో చంద్రుడికి కేతుగ్రహస్థ చంద్రగ్రహణం ఏర్పడింది. ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే, చంద్రగ్రహణం ఏర్పడటం ఒక ఎత్తైతే, రెండవది చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి నక్షత్రాలు ఏమైతే ఉంటాయో, రోహిణి, హస్త, శ్రవణం, ఈ మూడిట్లో 3వ నక్షత్రమైన శ్రవణ నక్షత్రానికి ఈ యొక్క గ్రహణం రావడం అనేది కొంత ఇబ్బందికర అంశం. అంటే చంద్రగ్రహణం అధిపతిగా ఉన్న నక్షత్రాల్లోనే చంద్రగ్రహణం రావడం అనేది ఆ నక్షత్రాల వారికి నెగిటివ్ వైబ్రేషన్ వస్తుంది. ఈ సంవత్సరం 7 August కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒక శ్రవణ నక్షత్రమే కాదు, చంద్రుడికి సంబంధించిన నక్షత్రాలు ఏమైతే ఉంటాయో, రోహిణి, హస్త, శ్రవణం, ఈ 3 నక్షత్రాల వారు జాగ్రత్తగా ఉండాలి. శ్రవణ నక్షత్రం వారు కానీ, మకర రాశిలో ఉన్నవారు కానీ ఆ గ్రహణం రోజు ఏం చేయాలో ఇప్పుడు మనం మన భక్తి విశేషాల ద్వారా తెలుసుకుందాం. గ్రహణం రోజు ఉదయాన్నే తలస్నానం చేయాలి. అదేవిధంగా గ్రహణం పట్టడానికి ముందు పట్టు స్నానము, గ్రహణం విడిచిన తర్వాత విడుపు స్నానం అనేటువంటి ఆ 2 స్నానాలు చేయాలి. గ్రహణానికి 3 ముందు ఏమీ ఆహారం తీసుకోకూడదు. అదేవిధంగా ఈ శ్రవణ నక్షత్రం వారు, మకర రాశి వారు గ్రహణం సమయంలో చంద్రుని యొక్క కాంతిలోకి వెళ్లకుండా ఉంటే మంచిది. స్నానం చేసిన వారు ఇంట్లో కూర్చొని నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవాలి, దైవనామస్మరణ చేసుకోవాలి, చంద్రునికి సంబంధించిన స్తోత్రము, కేతువుకి సంబంధించిన స్తోత్రములు పారాయణం చేసుకోవాలి. వీలైతే కనుక మీ నక్షత్రానికి మీకు దగ్గరలో ఉన్నటువంటి బ్రాహ్మణుని చేత జపం చేయించుకోవాలి. చంద్రునికి శేరుంపావు బియ్యం, కేతువుకి శేరుంపావు ఉలవలు పెట్టి వెండితో చేసినటువంటి చంద్రప్రతిమను, కేతువు ప్రతిమను పెట్టి బ్రాహ్మణునికి దక్షిణ తాంబూలంతో దానం ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల ఈ చంద్రగ్రహణం వల్ల వచ్చేటటువంటి దుష్పరిమాణాలు రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మకర రాశిలో ఉన్నటువంటి శ్రవణ నక్షత్రం వారు ఏమి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. ఆ రోజు రాత్రి భోజనం తొందరగా చేయాలి, తొందరగా విశ్రమించడం, మర్నాడు ఉదయం తలస్నానం చేసి శివాలయానికి వెళ్ళి శివలింగ అభిషేకము, ఆదిత్యాది నవగ్రహాలకు పూజా కార్యక్రమాలు చేసుకోవాలి, చంద్రునికి పూజలు చేయించుకోవాలి. ఇలా పూజ చేయించుకుంటే కనుక కేతుగ్రహస్థ చంద్రగ్రహణం యొక్క దృష్టి అనేది ఈ రాశివారికి అంత ఇబ్బందికరంగా మారకుండా పాజిటివ్ వైబ్రేషన్లో ఉండే అవకాశం ఉంటుంది. అలానే నవగ్రహ స్తోత్రాలలో చంద్రుని యొక్క స్తోత్రమును గ్రహణం రోజు సాయంత్రం పఠించడం వల్ల కొంత మానసిక ప్రశాంతత ఉంటుంది. స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి, బయట వారితో ఇబ్బందులు ఉండవు, ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు. కోర్టు సమస్యలు ఉన్నవారు ఆ రోజు ఈ యొక్క జపాన్ని రాత్రి 10 నుంచి అర్ధరాత్రి 2:30 వరకు జపాన్ని చేస్తే తప్పనిసరిగా వారికి 40 దీని యొక్క శుభఫలితాలు వస్తాయి. ఆ మంత్రం ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం దదశంక తుషారాభం క్షీరో దానవ సంభవం నమామి ససనం సోమం సంబూర్మకుటభూషణం. ఓం దదశంక తుషారాభం క్షీరో దానవ సంభవం నమామి ససనం సోమం సంబూర్మకుటభూషణం.
ఓం దదశంక తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి ససనం సోమం సంభూమకుట భూషణం. కాబట్టి ఈ చంద్రగ్రహణం రోజు ముందు చెప్పిన నక్షత్రాల వారు, రాసుల వారు అందరూ పైన చెప్పిన మంత్రపఠనం చేసి తర్వాత రోజు పూజా కార్యక్రమాల్లో పాల్గొవాలి. దర్భను ఆ యొక్క గృహాల్లో ఎక్కడెక్కడ ఉంచాలో ఆయా స్థానాల్లో ఉంచి మర్నాడు ఉదయం తొలగించాలి. అంటే ఇంట్లో ఏ ఆహార పదార్థాలు అయితే మిగులుతాయో వాటి మీద దర్భను ఉంచితే వాటిపై గ్రహణ ప్రభావం ఎక్కువగా పడదు. అంటే పాల మీద, పెరుగు మీద, నూనె మీద, కూరగాయల మీద దర్భలను వేసి ఉంచాలి. అలాగే యజ్ఞోపవీతం కూడా మార్చుకోవాలి. ఇవన్నీ కూడా చేయడం అనేది సస్యాశ్రయంగా మనం అన్ని రకాలైన పద్ధతులను అవలంబించడం. తరువాత ఆ యొక్క కేతుగ్రహస్థ చంద్రగ్రహణం దోష నివృత్తి కలిగే అవకాశం ఉంటుంది. మీకేమైనా ధర్మ సందేహాలుంటే మాకు కామెంట్స్ రాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా భక్తి విశేషాల యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఈ వీడియోలో మీకేమైనా సందేహాలుంటే మాకు కామెంట్స్ రాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్లో 100కి పైగా పరిష్కార మార్గాలు ఉన్నాయి. మీకు కావలసినవి పాటించి ఆ దైవానుగ్రహం పొందండి. ఓం శాంతి. నేను నా పెద్దల దగ్గర నుంచి తెలుసుకున్నది, పుస్తకాల ద్వారా చదువుకున్నది, నా పరిజ్ఞానాన్ని బట్టి తెలుసుకున్నది. మీకు తెలియజేయడానికి భక్తి విశేషాలు అనే కార్యక్రమాన్ని ప్రారంభించాను.